వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కలెక్షన్స్ బై తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీ అనేది తీసుకొచ్చేసాను. అదేంటంటే బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ అనేది చేసేసుకుందాం. బ్రౌన్ రైస్ అంటే అదేనండి, ముడి బియ్యం అంటారు కదా, ఆ ముడి బియ్యంతో మనం పుదీనా రైస్ అనేది చేసుకుందాము. హెల్త్కి చాలా మంచిదండి బ్రౌన్ రైస్ అనేది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ నార్మల్ పీపుల్కైనా చాలా మంచిదండి. దీనిలో మనకి పుదీనా కూడా హెల్త్కి చాలా మంచిది. దీంతో నీకు ఈరోజు రెసిపీ అనేది చూపించేస్తాను. దీనికి నేను తీసుకున్నది ఒక టమాటో, 2 పచ్చిమిర్చి చిలికలు చేసుకొని, అలానే ఒక ఆనియను, 1 లెమను, అలానే 1 కప్పు రైస్ అనేది తీసుకున్నాను. 1 కప్పు రైస్ కాబట్టి నేను ఒక చిన్న కట్ట పుదీనా కట్ట, అలానే కొంచెం కొత్తిమీర అనేది తీసుకున్నానండి. చూడండి, ఇవేనండి బ్రౌన్ రైస్ అంటే. బ్రౌన్ రైస్లో ఇది ఒక టైప్ అండి, ఇంకా మరీ బ్రౌన్ కలర్లో ఉంటాయండి. దీనికి నేను ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ఈ రైస్ అనేది మనం ఫస్ట్ నానేసుకోవాలండి, ఎందుకంటే బ్రౌన్ రైస్ కాబట్టి తొందరగా మనకి ఉడకదు అన్నం, అలా అందుకని ఒక 1 అవర్ ముందే నానబెట్టేసుకోవాలండి. దీనికి మనం మిక్సీ వేసేసుకుందాం పేస్ట్ అనేది. అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులోనే మనం పుదీనా, అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొన్ని వాటర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, మళ్ళీ పల్చగా అయిపోతుంది. ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఈలోగా మీకు మా ఇంట్లో ఎన్ని నిమ్మకాయలు ఉన్నాయో చూపించేస్తాను రండి. చూడండి, మా ఇంట్లో చాలా నిమ్మకాయలు ఉన్నాయి కదండి. మాకు ఇక్కడ తోటలు ఉంటాయండి, నిమ్మకాయ తోటలు. మాకు ఫ్రెష్గా దొరుకుతాయండి కాయలు, ఎప్పటికప్పుడు మేము తీసి తెచ్చుకుంటాము. ఇలా ఇవి చలికాలం కాబట్టి ఈ కాయకి అలా నల్ల మచ్చలు అనేవి అక్కడక్కడ ఉంటాయండి, కానీ ఇవి ఫ్రెష్ కాయలండి. మాకు చాలా బాగా దొరుకుతాయండి నిమ్మకాయలు అనేవి. మేము నిమ్మకాయలతో చాలా వెరైటీస్ అనేవి చేసేసుకుంటాం. సమ్మర్లో అయితే మాకు చాలా ఈజీ ఉంటుంది వీటి వల్ల. చూసారండి, నేను రైస్ అనేది కడిగి పెట్టేసేసి నానబెట్టేశాను. ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను కుక్కర్లో చూపిస్తానండి మీకు. కుక్కర్లో మనం కుక్కర్ తీసుకొని అలానే 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి వేసేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ దాకా రావసరం లేదండి, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. మీరు కారం, ఇంకా మనం దీనిలో కారం వేయమండి. మీకు ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంక 2 పచ్చిమిర్చి అనేది చీలికలుగా చేసుకొని వేసుకోవచ్చు. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకి టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకుందాము. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. టమాటాలు కూడా వేసేసుకున్నాం. ఈ టమాటాలు కొంచెం మగ్గటానికి ఒక నాకు 2 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇవి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. 1/2 స్పూన్ వేసాను, ఎందుకంటే మనకి మిక్సీలో పట్టేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి వేసాను కదండి.
అందుకని ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూన్ అనేది వేసేసాను. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి కొంచెం అనేది పట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసేసుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నానండి బ్రౌన్ రైస్ అనేది, అందుకని నేను చిన్న కట్ట పుదీనా కట్ తీసుకున్నాను. అది పేస్ట్ వేసేసుకోవాలి, పట్టుకున్నాం కదండి పేస్ట్, అది వేసేసుకోవాలి. మీకు పుదీనా ఫ్లేవరు ఇష్టమైతే మీరు పుదీనా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు, పేస్ట్గా కాకోకుండా నార్మల్గా ఆకులు అనేది గిల్లి వేసేసుకోవచ్చు. ఇలా పేస్ట్ వేసినా కానీ ఆకులు కూడా వేసుకోవచ్చండి. దీనిలోకి కొంచెం పసుపు వేసాను. అలానే ఇందులోకి ఇది బిర్యానీ మసాలా పౌడర్ అండి, ఒక స్పూన్ వేసాను. ఇది పచ్చివాసన అనేది పోయేదాకా వేపుకోవాలండి. ఇలానే ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక్క స్పూన్ అనేది సాల్ట్ వేసాను, మీ టేస్ట్కి తగినట్లుగా మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలండి. ఒక కప్పు రైస్కి 4 కప్స్ అనేది వాటర్ పడుతుంది, బ్రౌన్ రైస్ కాబట్టి కుక్ అవ్వడానికి టైం పడుతుందండి, అందుకని 4 కప్స్ అనేది మనం వాటర్ వేసేసుకోవాలి. అలానే రైస్ కూడా వేసేసుకుందామండి. బ్రౌన్ రైస్ కాబట్టి ఒక 1/2 అవర్ నానబెట్టేసుకోవాలండి. ఇది మనం మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ అనేది రానివ్వాలి. ఇలా హెల్దీగా రెసిపీస్ బ్రౌన్ రైస్తో రెసిపీస్ చేసుకొని హెల్దీగా ఉండండి. అలానే మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అనేది మూత తీయకోకుండా అలానే ఉంచాలండి. మనకి ఆ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇట్లా పొడి పొడిగా రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండి టేస్టీగా బ్రౌన్ రైస్తో పుదీనా రైస్ అనేది రెడీ అయ్యింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హెల్దీ అండి ఫుడ్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.